Okay, good evening children. There is one more initiative from Government of India for teaching according to girl students. So for teaching girl students, they have initiated a program called as She Codes Innovation. Are you able to hear? Okay, so the name of the program is She Codes Innovation. So we are going to have this Atal Marathon. So for that Atal Marathon, they have given us this She Codes Innovation. I will show you the PDF. You can understand about it clearly. So within 5 or 6 minutes, I can complete. Are you able to see? So ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అంటే షీ కోడ్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఆల్రెడీ 1.0 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెషన్ అన్నమాట షీ కోడ్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటి అంటే మెయిన్గా 30 స్టూడెంట్స్ ని ఇన్నోవేటర్స్ గా ఒక్కొక్క స్కూల్ నుంచి సెలెక్ట్ చేయడము. సో మీ క్లాస్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేము మ్యామ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షీ కోడ్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది నాకు మెసేజ్ చేయండి. ఈ షీ కోడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ టైటిల్లోనే తెలుస్తుంది. షీ అంటే గర్ల్ కదా. సో గర్ల్ని సంబోధించేటప్పుడు వీ యూజ్ ద వర్డ్ షీ. సో షీ కోడ్స్ మీన్స్ ద గర్ల్ హూ కోడ్స్. సో ఎవరైతే గర్ల్ కోడింగ్ నేర్చుకుందామో ఆమె ఏం చేయగలుగుతుంది అంటే షీ కెన్ క్రియేట్ ఏ చేంజ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అందుకని ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ అండ్ డెల్ టెక్నాలజీస్. And it is implemented by Learning Links Foundation. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఈ త్రీ కొలాబరేట్ అయినాయి అనమాట. ఏఐఎం అంటే ఆల్రెడీ తెలుసు కదా, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్, డెల్ టెక్నాలజీస్ అండ్ ఎల్ఎల్ఎఫ్ మీన్స్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అనమాట. సో ఈ కోడింగ్ ప్రోగ్రామ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఉట్టి గర్ల్ ఇన్నోవేటర్స్ కోసం కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారనమాట. అంటే ఈజీగా మేము కోడింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి మెథడ్స్ ఉండాలి స్కూల్ స్టూడెంట్స్కి అని. సో మీకు ఏటీఎల్ గురించి తెలుసు కదా, ఆల్రెడీ టు క్రియేట్ 1 మిలియన్ ఇన్నోవేటర్స్ బై 2020. సో దీంట్లో స్టెమ్ గురించి ఎక్కువ మనకు డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ అలాంటివి కాకుండా ఎక్కువగా ఆర్డినో గురించి అలాంటివి ఉన్నాయి. కానీ షీ కోడ్స్ ఇన్నోవేషన్లో మనకు వచ్చేసరికి మెయిన్గా మనకు టాపిక్స్ కూడా ఇచ్చారు. దాంట్లో స్టెమ్ గురించి మాత్రమే ఉంటాయి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. సో ఈ డెల్ టెక్నాలజీస్ అనే వాళ్ళు ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, డెల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా మన హ్యూమన్ ప్రోగ్రెస్ కోసం మెయిన్గా డెల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. సో ఆ డెల్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు పార్ట్నర్షిప్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అయ్యారు. సో ఇంకా లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అంటే ఏటీఎల్ గేమ్ మాడ్యూల్ అనేది ఉంది కదా, ఆల్రెడీ వెబ్సైట్లో నేను చూపించాను ఒకసారి, దాని గురించి ఈ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ వాళ్ళు టీచ్ చేశారు. సో కాబట్టి ఈ త్రీ వాళ్ళు కొలాబరేట్ అయినారనమాట ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్, డెల్ టెక్నాలజీస్ అండ్ ఎల్ఎల్ఎఫ్ వాళ్ళు. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఇది ఆల్రెడీ 2017లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, 2018లో హబ్స్ లాగా తయారైనాయి. తర్వాత మ్యారథాన్ జరుగుతుంది కదా ప్రతి ఇయర్, మీకు తెలుసు మ్యారథాన్స్ జరుగుతున్నాయి. 2017లో ఒకటి, 18లో ఒకటి మ్యారథాన్ జరిగింది. దాంట్లో వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ ఇచ్చారనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్ఈపి అంటారనమాట, 1.0లో ఎస్ఈపి స్టూడెంట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. సో అట్లా మ్యారథాన్లో విన్ అయిన వాళ్ళకి కొంతమందికి రష్యా పంపించి, కొంతమందిని ఇంకా నేషనల్ లెవెల్లో ఢిల్లీలో అక్కడ అంతా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇయర్ అయితే 2020లో ఏం చేస్తున్నారంటే
వాళ్ళు షీ కోట్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది కొత్తగా లాంచ్ చేశారనమాట. అంటే ఎస్పెషల్గా ఎవరైతే మ్యారథాన్లో పార్టిసిపేట్ అయ్యి విన్ అవుతారో వాళ్ళు, ఒకవేళ గర్ల్స్ అయితే వాళ్ళకి సపరేట్గా ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి నేర్పియాలి అని. సో ఇప్పుడు ఆల్రెడీ మ్యారథాన్ అనేది జరుగుతుంది, సో దాంట్లో మీరు ఏదైతే విన్ ఏదైతే మీరు ప్రాజెక్ట్ పెట్టాలి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఒక కరికులంలో నాకు మెయిల్లో పంపించారు. సో యూ క్యాన్ లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూపిస్తున్నారు కొంతమంది గర్ల్స్ ఎవరైతే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పర్సన్ శారీలో ఉన్నాం, ఆమె గురించి తెలుసు, ఎందుకంటే మొన్న సిసిఎంబి వాళ్ళు యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రాంలో గగన్దీప్ కంగ్, సో ఒక 4-3 మెంబర్స్ మీ క్లాస్ వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. సో రిమైనింగ్ వాళ్ళకు కూడా నేను లింక్ పెట్టాను. సో ఇఫ్ సంబడి హ్యాస్ జాయిన్ త్రూ జూమ్ ప్రోగ్రామ్ ఆల్సో యూ మైట్ హ్యావ్ సీన్ ఇట్. సో గగన్దీప్ కంగ్ ఆమె, సో ఆమె చాలా మంచిగా వైరస్ ఎలా మ్యూటేట్ చేసుకుంటాయి, తర్వాత కరోనా వైరస్కి తర్వాత వ్యాక్సిన్ ఉందా, ఎందుకు ఇంకా వ్యాక్సిన్ రావట్లేదు, దాన్ని టెస్ట్ ఎందుకు చేయట్లేదు, ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రోజు మ్యామ్ మనకు యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రాంలో డిస్క్రైబ్ చేశారు. సో విన్న వాళ్ళకి ఈమె గురించి తెలిసి ఉంటుంది. ఇంకా తర్వాత ఈ ఫస్ట్ అమ్మాయి చూసే రుచి సాంగ్వి అనమాట. షీ వాజ్ అ ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ టు బీ హైర్డ్ బై ఫేస్బుక్ ఇన్ 2005. సో షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఫస్ట్ వర్షన్స్ ఆఫ్ కీ ఫీచర్స్ సచ్ యాజ్ న్యూస్ ఫీడ్. సో మనం అందరం ఫేస్బుక్ వాడతాం కదా, ఫేస్బుక్లో పైన స్టోరీస్ ఆర్ న్యూస్ ఫీడ్ అని ఉంటుంది. సో ఆ న్యూస్ ఫీడ్ అనే అప్లికేషన్ అక్కడ పెట్టాలి అని ఈ అమ్మాయే చెప్పింటుంది రుచి సాంగ్వి అని. సో అది ఈ అమ్మాయి కనుక్కుంది. సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ హైర్డ్ బై ఫేస్బుక్. సో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడానికి కూడా మనం చేసే స్మాల్ ఇన్నోవేషన్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి. అదేవిధంగా చంద్రయాన్ 2లో కూడా మిషన్ డైరెక్టర్ గారు ఇటు కరీదల్, అప్పుడు చంద్రయాన్ 2 గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈమె గురించి చాలా పేపర్స్లో కూడా వచ్చింది. షీ వాజ్ ద మోస్ట్ అంబిషియస్ పర్సన్ టు హెల్ప్ ఇన్ ద లూనార్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ 4th వన్ వచ్చేసి నాసాలో కూడా ఈమె కామాక్షి శివరామకృష్ణన్, ఆమె కూడా షీ వాజ్ సైంటిస్ట్ హూ హెల్ప్ ఇన్ ప్రోబింగ్ ప్లూటో. ప్లూటో అనేది ఉందా లేదా అనేది, అక్కడ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్, అది కూడా ఒక ప్లానెటా, అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈమె పెద్ద రీసెర్చ్ కూడా చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ స్టాటిస్టిక్స్లో చూసినట్లయితే నెసెసిటీ డ్రివెన్ ఎంటర్ప్రెన్యలిజం అండ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎంటర్ప్రెన్యలిజం. నెసెసిటీ డ్రివెన్ ఎంటర్ప్రెన్యలిజం అంటే ఏదైతే అవసరమో చేసేది బ్లూ కలర్లో ఉంది చూడండి, అండ్ ఇన్నోవేషన్ అంటే కొత్తగా కనిపెట్టుకునేది ఎంటర్ప్రెన్యర్షిప్ ఎంత అవసరమో ఉంది ఇక్కడ. సో ఇక్కడ చాలా నెసెసిటీగా చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి అని కోరుకుంటుంది గవర్నమెంట్. సో కానీ చాలామంది రావట్లేదు, ఎక్కువగా మేల్ డామినేటెడ్ సొసైటీనే ఉంది కాబట్టి మనము ఎంటర్ప్రెన్యూర్స్గా రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. సో రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో గ్యూసెక్ అనే దాంట్లో సాయివర్షిత కూడా సెలెక్ట్ అయింది కదా, సో దాంట్లో కూడా ఆమెకి ఇట్లాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా వస్తున్నారన్నమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిట్లో మీరు ఒకవేళ పార్టిసిపేట్ అయితే సో ఇంత పెద్ద ఆపర్చునిటీ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. సో షీ కోట్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 1.0లో ఏం జరిగింది అనేది ఇక్కడ చూపించారు. ఇట్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ గర్ల్స్ టు టింకర్ క్రియేట్ సస్టైన్ అండ్ ఇన్నోవేట్. సో టింకర్ అంటే టు డెవలప్ న్యూ ఐడియాస్, క్రియేట్ అంటే కొత్తవి చేయడం, సస్టైన్ అంటే అక్కడ ఇప్పుడు మేల్ డామినేటెడ్లో ఉన్నా కూడా మన ప్రాజెక్ట్స్ విన్ అయ్యేటట్లు మనం చూసుకోవడం, అండ్ ఇన్నోవేట్ కొత్తవి కనిపెట్టడం. ద కంట్రీ వైడ్ ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఎంకరేజింగ్ గర్ల్స్ టు ఇన్నోవేట్ ఆన్ ద స్పెసిఫైడ్ 8 కేటగిరీస్ అలైన్డ్ విత్ టింకరింగ్ ఛాలెంజ్. సో 8 కేటగిరీస్లో ఇప్పుడు మనకు అటల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏదైనా ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే
ఫస్ట్ ఇన్నోవేటర్. సో ఫస్టే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ కాలేము, ఫస్ట్ ఇన్నోవేట్. ఏదైనా ఒకటి కొత్తది చేయగలిగితే మనం థింక్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఒక కొత్తది కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత దానికి ఎలాంటి గేమ్ అన్న ప్రొవైడ్ చేస్తాం, లేదంటే కొత్త ఐడియానన్న మనం ఇస్తాం. ఆ రకంగా యూ కెన్ రీచ్ ద స్టేజ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇఫ్ యూ రీచ్ ద స్టేజ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, సో వాళ్ళు ఏం చేస్తారనేది అంతకుముందు నేను చెప్పాను. సో అప్పుడు జరిగినటువంటి ప్రోగ్రాంలో ఏం జరిగిందంటే, ఇంటరాక్షన్ విత్ డిగ్నిటరీస్. ఇక్కడ మీరు చూస్తున్నారు రామానంద్ సార్, ఇంకా నీతి ఆయోగ్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత వర్చువల్ మెంటరింగ్ సెషన్స్, తర్వాత అన్వీలింగ్ ద మ్యాజిక్ ఆఫ్ 3D ప్రింటింగ్ అండ్ వాట్ ఈజ్ అ బ్రాండ్. సో తర్వాత లెర్నింగ్ లింక్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత డిగ్నిటరీస్ ఫ్రమ్ AIIM, డెల్ అండ్ LLF వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ సెషన్ ఆన్ ప్రోడక్ట్ బ్రాండింగ్, ఎలా ప్రోడక్ట్ని బ్రాండ్ చేయాలి. తర్వాత సెషన్ ఆన్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్. సో ఇవన్నీ కూడా ఇన్ 1.0 ప్రోగ్రామ్లో దే హ్యావ్ షోన్ అస్. అండ్ ఇన్ ద సెకండ్ ఇప్పుడు జరుగుతున్నది సెకండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 2.0. సో దీంట్లో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ బిల్డ్ ద ఫౌండేషన్ స్కిల్స్ అమాంగ్ ద గర్ల్స్ స్టూడెంట్స్. గర్ల్స్ స్టూడెంట్స్లో ఫౌండేషన్ స్కిల్స్ నేర్పించడానికి, తర్వాత ఎంకరేజ్ మోర్ స్టూడెంట్స్ టువర్డ్స్ డాబ్బింగ్ విత్ ద ఐడియా ఆఫ్ స్టెమ్ సైన్సెస్. స్టెమ్ సైన్సెస్లో గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ వారి యొక్క ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి. స్టెమ్ మీన్స్ యూ ఆల్ నో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎనేబులింగ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇన్ స్టెమ్ ఫీల్డ్. సో ఇవన్నీ ఈ స్టెమ్లో మనము ఎక్స్పీరియన్స్ చేసేటట్లు ఎలా ఒక గేమ్ని డెవలప్ చేస్తాము అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీ టూల్స్ అవైలబుల్ ఇన్ ద ATLs. ATLs ఉన్నటువంటి టూల్స్ అన్నిటినీ, ఎక్విప్మెంట్స్ని అన్ని, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, 3D ప్రింటర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, అలాంటివన్నీ కూడా ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తున్నారు. తర్వాత డెడికేటెడ్ మెంటరింగ్ సెషన్స్. మీరు ఫైనల్గా సెలెక్ట్ అయినప్పుడు మీ యొక్క ఇన్నోవేటివ్ స్టేజ్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ స్టేజ్ వరకు మిమ్మల్ని తీసుకోవడానికి ఎలాంటి. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. సో ఫస్ట్ మన యొక్క టాలెంట్స్ని, మన యొక్క ఇన్నోవేషన్స్ ఎంత లోగా ఉన్నప్పటికీ దాన్ని కెపాసిటీని బిల్డ్ చేయడానికి కోసం అన్నమాట. అంటే ఒక లెవెల్కి మన యొక్క ప్రోడక్ట్ని, మన యొక్క ఇన్నోవేషన్ని తీసుకురావడం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ గర్ల్స్ క్లబ్ ఆర్ టింకర్ క్లబ్ ఆర్ షీ కోడ్స్ క్లబ్. సో నౌ యూ కెన్ నేమ్ if we are formed into a group. So if all of us are interested and if we form into a group, we can name our group as a Tinker Club or Girls Club or She Codes Club. And afterwards we are going to participate in She Codes Hackathon. Hackathon is nothing but marathon lantidi, just a competition. Then submission of innovations from She Codes teams. Then we are going to submit our ideas. Hackathon లో మనం పార్టిసిపేట్ అవుతాం, మనకు థీమ్స్ ఇస్తారు, ఆ తర్వాత మన ఐడియాస్ని సబ్మిట్ చేస్తాం. ఆఫ్టర్ సబ్మిషన్ ద టాప్ సెలెక్షన్ అండర్ షీ కోడ్స్ ఇంటర్న్షిప్. సో ద టాప్ సెలెక్షన్స్ విల్ అండర్ గో షీ కోడ్స్ ఇంటర్న్షిప్. సో దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో వర్చువలీ ఓన్లీ వీ గాట్. సో దిస్ ఇయర్ ఆల్సో అవర్ we will get this virtual internship only. And the last one is launch of student innovations. So mana innovations anni ee oka 3 members mundu dignitaries of Atal Innovation Mission, tarvata Dell Technologies and LLF. So we will be submitting our ideas to all of them. Okay, we will submit and we will get some awards and finally we will reach the final stage. So how this will work is selection of students at the school level. So school level first selection cheyadaniki we need 30 students per club. So if 30 students are completed, we can name the second club as club 2. And the second step is organize tinkering sessions using the activity booklet provided, ideation brainstorming sessions on global or local issues. So after we get 30 students, we can organize tinkering sessions in our school with the activity that is provided, and we can start ideation and brainstorm sessions also.
So design thinking, computational thinking. So we were given many other trainings in this topics. So we can start the training sessions also, or else if you are, it's difficult, you can watch YouTube videos also. We can have the live sessions or we can have the YouTube sessions also. And after we get an idea, we have to refine the idea for project development. Project ni develop cheyadaniki ante dokkuga unna project ni manchiga dani oka shape lo teeskoche laaga manam chudali. Next we have to design and develop a prototype. Oka prototype ni develop cheskodam aa tarvata final project development. So oka chinna prototype manam chesinappudu danni test cheyali. So test chesi how it is useful to others anedi check chesina tarvata we can make the project into a big thing. So ippudu smart medicine box anedi chesam appudu. So aa smart medicine box evarkaina oka person ki ichi manam check chesama ledu kada. So ala oka person ki manam ichi danni check chesetattu chusi aa tarvata oka pedda product ni develop chesetattu manam chudali. So that is the main role of this she codes program. So first ippudu 30 students gana ayinar ankonde. So mainly I will be taking from 8 9 10 classes only. After that whatever ideas we get, we will refine the ideas and we will design and develop the prototype, and finally when our project is ready we can keep it for the display also. Okay, so this is what I want to tell you. So if some others or boys are entering, I will stop for now. So main thing ippudu meeku enti anedi she codes anedi arthamaindi kabatti. So meeru mee friends ki kuda meeru cheppochu. So ee activity booklet lo em untundi anedi ikkada chudandi. AI based virtual based chatbot ante ఇక్కడ చూడొచ్చు అలెక్సా అని. తర్వాత ఓటింగ్ మెషిన్ బేస్డ్ ఆన్ పైథాన్, పిగ్గీ బ్యాంక్ విత్ క్యాలిక్యులేటర్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దిస్ స్క్రీన్ షాట్ ఆల్సో. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ ఆల్ దీస్ థింగ్స్. పిగ్గీ బ్యాంక్ విత్ క్యాలిక్యులేటర్. సో ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కదా పిగ్గీ బ్యాంక్, దాంట్లో ఎంత డబ్బులు వేస్తున్నాం అనేది మనకు తెలియదు. తర్వాత ఒక రోజు మనం పగలు కొట్టిన తర్వాతనే దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయనేది చూస్తాం. అలా కాకుండా పిగ్గీ బ్యాంక్ విత్ క్యాలిక్యులేటర్. సో ఇఫ్ ఎనీ టైమ్ వీఆర్ యాడింగ్ ద మనీ ఇన్ దట్ పిగ్గీ బ్యాంక్, సో ఇట్ కెన్ క్యాలిక్యులేట్ హౌ మచ్ మనీ ఈస్ దేర్ ఇఫ్ వీ ఇన్సర్ట్ ఎ క్యాలిక్యులేటర్ outside. So alantidi women safety with real time location sender. So women safety also we can check if a woman is going out in the night or if she is going out alone. So where is she, akkada nunchi manamu message raavadaniki SOS kani location share cheyadaniki GPS share cheyadaniki kuda manam oka small activity nechukobothunnam. And happiness level detection with facial expressions. So ee facial expressions ikkada unnai kada, deenlan batti manalo enta happiness undi 50 aa 60 aa 70 aa anedi detect cheyadaniki kuda manam activity nechukuntunnam. సో ఇలాంటి చిన్న సెషన్సే మనకు ఉంటాయి. సో ఈచ్ సెషన్ విల్ బీ అప్ టు 40 ఆర్ 50 మినిట్స్. సి మైండ్ మ్యాపింగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మైండ్ మ్యాప్ మీ టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది, సిలబస్ రెగ్యులర్ సిలబస్లోనే. అండ్ దెన్ రైట్ బ్రెయినింగ్, సో హౌ డు వీ యూజ్ ద బ్రెయిన్. సో ఎన్నిసార్లు మనం వేస్ట్గా మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటున్నాం. బ్రేక్ అండ్ బిల్డ్. సో ఏదైనా ఒక ఫోన్ కానీ ఒక టీవీ కానీ, సో ఏదైనా ఒక పాత వస్తువు మన ఇంట్లో ఉందనుకో రేడియో, దాన్ని మొత్తం బ్రేక్అవుట్ చేసేసి ఆ బ్రేక్ చేసినటువంటి పార్టికల్స్ అన్నిటినీ మళ్ళీ మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది కూడా ఈ యాక్టివిటీస్లో నేర్చుకుంటున్నాం. అండ్ ర్యాండమ్నెస్ అన్నమాట, మనకి ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు దాని గురించి వెంటనే మాట్లాడడం. సో ఎలా దాని గురించి మనకి ఏ ఐడియా వస్తుంది అనేది తెలుసుకోవడం. సో ఈ రకంగా మనది షీ కోడ్స్ ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది. సో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, ఆ ప్రాబ్లంకి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు షేర్ అవర్ సొల్యూషన్. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో మీకు అందరికీ జొమాటో గురించి తెలుసు,
సో హౌ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్, జొమాటో వాళ్ళ ప్రాజెక్ట్ని ఎలా చేశారు అంటే ఫస్ట్ మెనూ కార్డ్ అనేది ఉండాలి, తర్వాత అది ఏం చేస్తుంది అనేది ఉండాలి, నెక్స్ట్ ఐడియేట్. సో ఈ త్రీ థింగ్స్ ఉన్నట్లయితేనే మనకు ఆ జొమాటో ఏం వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో ఇన్ సిటీస్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ స్విగ్గీ, అదంతా కూడా ఉంటుంది కదా ఫర్ ఆర్డరింగ్ అవర్ ఫుడ్. సో ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ టు ప్రొవైడ్ ఫుడ్ టు ఆల్ ద పీపుల్. సో హౌ వీ క్యాన్ యూజ్ హౌ ఇట్ వర్క్స్, సో వీ దే హ్యావ్ అ లాట్ ఆఫ్, ఒక్క రెస్టారెంట్ నుంచి కాదు ప్రతి ఒక్క రెస్టారెంట్ నుంచి మనకు ఫుడ్ అనేది అవైలబుల్గా వస్తుంది. ఎలా వస్తుంది, దానికి కావాల్సినటువంటి ఐడియాస్ ఏంటి, ఎంతమంది దాంట్లో వర్క్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది అనేది మనం ఎంపతి డిఫైన్ ఐడియేట్ ప్రోటోటైప్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చూసిన తర్వాత దానికి ఎంపతి డిఫైన్ ఐడియేట్ ప్రోటోటైప్ చేసి నెక్స్ట్ టెస్టింగ్ అండ్ ఎటరేషన్స్ అనేది చేస్తాం. So that's all about this. If anybody is interested to join in this program, you can send me a message so that you whoever is interested can join and you can be benefited from this program. So till now only girls are there, so I will allow all the other students also from 8th and 9th also to be the part of your of this program. Thank you. Now ma'am.